తన కోడలిని ఒక రిక్వెస్ట్ అడిగారు. అదేంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుండి బస్సు యాత్ర చేపట్టి ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నారు. అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ నేతలకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా చెమటలు పట్టిస్తున్నాడు. ప్రజల సమస్యలు తీర్చడమే తన లక్ష్యంగా పెట్టుకున్న పవన్ శ్రీకాకుళంలో ఉద్దనం సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఏకంగా ప్రభుత్వంతో పోరాటానికి దిగాడు. వారికి సరైన రక్షణ కల్పించకపోతే దీక్షలు చేస్తామని ఏకంగా దీక్షకు దిగారు పవన్. ఏది ఏమైనా పవన్ మాత్రం ఉద్దనంపై గట్టిగానే పోరాడుతున్నారు. అయితే దీనిపై వ్యతిరేకులు కొందరు పవన్ ని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోడలికి దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతో పేరుగాంచిన ఆసుపత్రులు ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కూడా వాటిని క్షణాల్లో మటుమాయం చేసే శక్తి ఉంది. అలాంటప్పుడు పవన్ ఉద్దనం సమస్యని వాళ్లకెందుకు అప్పచెప్పకుండా ఇలా పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వంపై తిరగబడుతున్నారు అంటూ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మన చేతికి మట్టి అంటుకోవడం ఎందుకు అనుకున్నాడా, దాన్ని ప్రభుత్వానికి వదిలేస్తే వాళ్లే చూసుకుంటారు, ఇలా పోరాడితే మనకి పబ్లిసిటీ వస్తుంది అని భావించాడు అని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆల్రెడీ ఆ సంస్థ చిత్తూరు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మెయింటైన్ చేస్తుందని, బాగా చేస్తున్నారు కూడా అని టాక్ ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఉద్దనం సమస్యని వాళ్లకి అప్పచెప్పవచ్చు కదా. సమస్యని పరిష్కరించడం కన్నా కూడా ఈ ఉద్దనం పవన్ కి రాజకీయంగా ఉపయోగపడుతుందని దీక్ష దిగుతున్నాడు కాబోలు అంటూ ఇటు సోషల్ మీడియాలో అటు మీడియాలో పెదవులు కొరుకుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారి పవన్ కళ్యాణ్ దీక్షపై సెటైర్స్ పేలుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి తన కోడలికి రిక్వెస్ట్ చేస్తారేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.